Hi friends, welcome to Bhaskara Current Affairs. In this video, lo September 17th sambandhinchina current affairs chudam. Parayat parva uddesham emiti, civil app yokka pratyekata emiti, Serbia parliament lo prasanginchina toli pradhani evaru, lanti highlight questions tho paatu marinni questions ni video lo chudam. VRO exam lo Bhaskara Current Affairs nunchi 8 questions raavadam jarigindi. నా వీడియోస్ కనుక నేరుగా మీ మొబైల్లోకి రావాలంటే రెడ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన ఓకే చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫేర్ చూద్దాం. తెలంగాణ సంగతులు అనే సెట్ ఆఫ్ కింద తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్ చూద్దాం. తెలంగాణ వ్యవసాయ పథకాలు బాగున్నాయని ఏ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు అంటే ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి గారు పేర్కొనడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో తృణధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి బుందేల్ఖండ్ ప్రాంతంలో ఇక్రిసాట్ ద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో అమలు పరుస్తున్నారు. ఇక్రిసాట్ ద్వారా అక్కడ ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి తెలంగాణ వ్యవసాయ శాఖని మెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్, వచ్చే జనవరిలో ఉత్తరప్రదేశ్లో కృషి ఉన్నత మేళా జరగనుంది, దానికి హాజరు కావాలని తెలంగాణ వ్యవసాయ అధికారులను ఆయన కోరడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలంగాణ వ్యవసాయ శాఖను సందర్శించారు. నెక్స్ట్, నిర్భయ కేసు ఇతివృత్తాన్ని తీసుకొని హైదరాబాద్కు చెందిన సౌరభ్ సింగ్ అనే ఇంజనీరు రాసిన పుస్తకం పేరు ఏమిటి అంటే నిర్భయ ఏ కామన్ మ్యాన్స్ జస్టిస్ అనే పుస్తకం రాయడం జరిగింది. 2012 డిసెంబర్ 16న నిర్భయ ఘటన జరిగింది. ఈ ఘటనపై నియమించిన కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే జస్టిస్ వర్మ. బుక్ పేరు వచ్చేసి నిర్భయ ఏ కామన్ మ్యాన్స్ జస్టిస్ అనే పుస్తకం రాయడం జరిగింది. నెక్స్ట్, విదేశీ ముచ్చట్లు అనే సబ్టాబ్ కింద విదేశాలకు సంబంధించిన చూద్దాం. టుడే స్పెషల్ కూడా దీంట్లోనే ఉంది. సెర్బియా పార్లమెంటులో ప్రసంగించిన రెండవ భారతీయ నేత ఎవరు అంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు 16 సెప్టెంబర్ 2018 ప్రసంగించారు. 1961 ఇదే పార్లమెంటులో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన తపాలా బిల్లలు వెంకయ్యనాయుడు గారు విడుదల చేయడం జరిగింది. 1961 నెహ్రూ ప్రసంగిస్తే నెక్స్ట్ వెంకయ్యనాయుడు గారు ప్రసంగించారు. ప్రజాస్వామ్య విషయంలో భారత్ సెర్బియా ఒకే మాట మీద నిలబడ్డాయని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు ప్రసంగించారు. సెర్బియా దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్, సెర్బియా దేశ ప్రధాని ఆనా బ్రౌన్ బిక్, సెర్బియా దేశ నేషనల్ అసెంబ్లీ సభాపతి మాజాగోజా కోవిక్. నెక్స్ట్, తీవ్రమైన ఈదురు గాలులు భారీ వర్షాలతో ఉత్తర ఫిలిపిన్ హాంకాంగ్లను అతలాకుతలం చేసిన సూపర్ టైఫూన్ ఏది అంటే మాంగ్ కుట్. ఉత్తర ఫిలిపిన్లో 64 మంది చనిపోయారు, హాంకాంగ్లో 200 మంది గాయాల పాలయ్యారు. తాజాగా ఇది దక్షిణ చైనాలోకి ప్రవేశించడం జరిగింది, సూపర్ టైఫూన్ మాంగ్ కుట్. నెక్స్ట్, స్వదేశీ శుద్ధులు అనే టాపిక్ కింద ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫేర్ చూద్దాం. పర్యాటక కేంద్రాలపై ప్రచారం, ముఖ్యంగా దేశీయ యువతకు అవగాహన కల్పించడానికి కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏది అంటే పరాయత్ పర్వ్. 16 సెప్టెంబర్ 2018న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. పరాయత్ పర్వ్ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం. జీడిపిలో ప్రస్తుతం 7% ఉన్న పర్యాటకాన్ని 10% పెంచడానికి కృషి చేస్తున్నారు. కేంద్ర పర్యాటక సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్ దేశంలో ఎంతో అభివృద్ధి సాధిస్తుంది పర్యాటకం అని చెప్పడం జరిగింది. దేశంలో 3/2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ శాఖలు 3,150 కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. హెంపీల్యాండ్స్ పథకంలో అంటే పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకంలో నిధుల వినియోగంలో పారదర్శకత కోసం, జవాబు దారితనం కోసం తగిన నిబంధనలు రూపొందించాలని అభిప్రాయపడింది ఎవరు అంటే కేంద్ర సమాచార కమిషన్ అభిప్రాయపడింది. హెంపీల్యాండ్స్ పథకం కింద కేటాయించిన 12,000 కోట్లు ఖర్చు కాలేదని
కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ వివరించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర సమాచార కమిషన్. నెక్స్ట్ దీంట్లోనే చూద్దాం. లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్కు కేంద్ర సమాచార కమిషనర్ అయినటువంటి మాడభూషి శ్రీధరాచార్యులు లేఖ రాయడం జరిగింది. ప్రతి మంత్రికి ఈ పథకం కింద సంవత్సరానికి 5 కోట్లు కేటాయిస్తారు. నెక్స్ట్ బెంగళూరులోని హెబ్బలలోని జీకేవీకే జాతీయ న్యాయ కళాశాల 26వ వార్షికోత్సవమును ప్రారంభించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా గారు ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. బెంగళూరులోని హెబ్బలలోని జీకేవీకే జాతీయ న్యాయ కళాశాల 26వ సదస్సు ప్రారంభించింది దీపక్ మిశ్రా గారు. నెక్స్ట్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయడానికి సామాన్యులు ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ప్రత్యేకమైన యాప్ ఏదంటే సి విజిల్. రానున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికలలో దీనిని వాడనున్నారు సి విజిల్ యాప్. నెక్స్ట్ దీంట్లోనే చూద్దాం. ఫిర్యాదుదారు పేరు తర్వాత ఫోన్ నెంబర్కు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ సి విజిల్ యాప్లో ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన మొదటి రోజు నుంచి యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 100 నిమిషాలలో ఫిర్యాదుపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఆకాశం అద్భుతాలు అనే సబ్ టాప్ కింద చూద్దాం. సముద్రాలపై నిఘా పెట్టేందుకు భారత్తో కలిసి 8 నుంచి 10 ఉపగ్రహాలు ప్రయోగించనున్న దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం. ఆ దేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ సిఎన్ఈఎస్తో చేయడం జరుగుతుంది. అంగారకుడు, శుక్రుడిపై భారత్ చేపట్టిన కార్యక్రమాలకు విజ్ఞానపరంగా సహాయం చేయనుంది ఫ్రాన్స్ దేశం. మనకు సహాయం చేయనుంది. నెక్స్ట్ దీంట్లోనే చూద్దాం. ఒకే దేశంతో అంతరిక్ష సహకారానికి సంబంధించిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. 5 ఏళ్లలో ఇది సాకారం కానుంది. హిందూ మహాసముద్రంలో చైనా అధికంగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ ప్రయోగం చేయనున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం విషయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆటలు ఆటగాళ్ళు అనే సబ్టాప్ కింద ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన భారత ఆటగాడు ఎవరు అంటే అభిమన్యు పురాణిక్. 11 రౌండ్ల టోర్నీలో 8.5 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచాడు. స్వర్ణం మగుసూద్లో అనే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఆటగాడు స్వర్ణం గెలవడం జరిగింది. నెక్స్ట్ అఖిల భారత సీనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్ ఎవరు అంటే రాహుల్ యాదవ్. పూణేలో జరిగిన ఫైనల్లో ఆలప్ మిశ్రాపై 21-16 తేడాతో గెలిచాడు. హైదరాబాద్ షట్లర్ ఎవరు అంటే రాహుల్ యాదవ్. నెక్స్ట్ ఇటీవల పోలాండ్లోని గ్లివైస్లో జరిగిన 13వ సిసిలియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారత బాక్సర్ ఎవరు అంటే మేరీ కోమ్. 48 కిలోల విభాగంలో ఘనత సాధించింది. 5-0 తేడాతో కజకిస్తాన్ బాక్సర్ ఐగిరి కాసానా యువాను ఓడించింది. మనీషా రజతం గెలిచింది 54 కిలోల విభాగం. ఈ మధ్య భారతే మేరీ కోమ్ 48 కిలోల విభాగంలో పసిడి గెలవడం జరిగింది. నెక్స్ట్ మెద్వేద్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన భారత రెజ్లర్ ఎవరు అంటే సాక్షి మాలిక్. 62 కేజీల విభాగంలో గెలిచింది. మరో భారత రెజ్లర్ పూజా దండా 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచింది. హంగేరి దేశ మరీనా స్వర్ణం గెలవడం జరిగింది ఈ టోర్నీలో. సాక్షి మాలిక్ 62 కేజీల విభాగంలో
రజతం గెలిచింది. ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ 17కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం చూస్తూనే ఉండండి భాస్కర కరెంట్ అఫైర్స్. మొన్న జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్లో భాస్కర కరెంట్ అఫైర్స్ నుంచి గరిష్టంగా 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. రాబోయే ఎగ్జామ్స్లో కూడా భాస్కర కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. వీడియోస్ కాస్త ఆలస్యమైనప్పటికీ ఏ డేట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఆ డేట్కి సంబంధించి పక్కాగా చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చదవండి, గుర్తుంచుకోండి, నోట్స్ రూపంలో రాసుకోండి. నేను పీడిఎఫ్లో కూడా తీసుకొస్తున్నాను, వాటిని